అవసరం లేదు. మన దేశానికి సంబంధించినటువంటి పేరుని ఒక రాజకీయ పార్టీకి మనం అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయంగా మన ప్రజలందరి మధ్య అనేక రకాలైనటువంటి వైరుధ్యమైనటువంటి భావాలు ఉంటాయి. అందరికీ సంబంధించినటువంటి పార్టీ కాదు కాబట్టి పార్టీని ఐఎన్డిఏ అనే పిలుద్దాం. అదే ఒక అందుకని ఇప్పుడు భారత్ అని పిలుద్దాం, దాన్ని మర్చిపోవాలంటే అన్న ఉద్దేశంతో ఏమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారా? లేదండి, మీరు ఇంకొక కొంచెం లోతుకెళ్ళిన ఇంకొక 15-20 రోజుల క్రితం చూసినట్లయితే మన ఎర్రకోట మీద ప్రధానమంత్రి ఉపన్యాసంలో కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఇందాక పార్థసారథి గారు అనుకుంటా కోర్టు చేశారు. వారు ఏమన్నారంటే మన బానిసత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలన్నీ క్రమంగా చెరిపేసే ప్రయత్నం చేస్తాను అనేటువంటిది ఒక మాట అన్నారు. బహుశా నేను అనుకోవటం మనం చేస్తున్నటువంటి చర్చ నిజమే అయితే, అంటే వాస్తవ రూపం దాల్చిస్తే ప్రధానమంత్రి ఆ రోజునైతే ఆగస్టు 15 ఎర్రకోట మీద మాట్లాడినటువంటి మాటలు ఏమవుతున్నాయో ఆ మాటలకు ఈ ఇవన్నీ కూడా సాకారం చేసేటట్లుగా ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటాను. చెప్తున్నారు ఏం లేదు, ఇప్పుడు సార్ అనేది ఏంటంటే ఇండియా అనే పేరుని ఇండియా అని కాకుండా అబ్రీవేషన్లో విడివిడి అక్షరాలుగా పిలుద్దాం దాన్ని మొత్తం కలిపి అనేది సరే. నేననే అసలు ఇండియా అని పేరు పెట్టుకోవడం వెనకే వాళ్ళ ఉద్దేశం తిట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎక్కువ విమర్శించడానికి అనేది స్పష్టంగా ఉద్దేశం అదే. అంటే ఎందుకు వాళ్ళు విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించారన్నట్లుగా క్రియేట్ సరే వాళ్ళ ఉద్దేశం అదే కానీ నేననేది ఒకటి. ఇప్పుడు ఆయన అన్నదానంలో అలా అంటే ప్రతి పార్టీ పేరులో కూడా ఉంది, కూటమి పేరులో ఇండియా అనేది కాదు, అక్కడ కూటమి పేరు ఇండియా. ప్రతి పార్టీ పేరులో భారత జనతా, భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, ప్రతి పార్టీ పేరులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పార్టీల పేర్లో కూడా, పార్టీల పేర్లో మరి అప్పుడేం చేస్తాం, దాన్ని కూడా పిలవాల్సింది కదా పార్టీ. అందుకనే ఏంటంటే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళ ఉద్దేశం మాత్రం నేను ఒప్పుకుంటాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జస్ట్ నాట్ టు బి ఎవరన్నా తిడితే గనక దేశాన్ని తిట్టినట్టు అనిపించాలనేది ఒక మైండ్ ఇదిలో చేసిన పనే అది. అది వచ్చే రాజకీయాల్లో ఈ రోజు రాజకీయాలు ఉన్న పతన అవస్థలో అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అనే పరిస్థితి లేదు కాబట్టి దానికి రివర్స్ అనుకోవచ్చు. దీన్ని ఏది ఇప్పుడు ఈ భారత్ అని పిలిపించే ప్రయత్నం చేయడం, భారత్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినా గానీ ఈ 2 నెలల్లో నాటుకొస్తారని అంటారు కాబట్టి 6 నెలల్లో నెలల్లోనే నాటుకునే అంతగా భారత కూటమి అని అట్లా ఏమి ఉండదు. 6 నెలల్లో ఇది టైం టేకింగ్. ఒక సిటీని పేరు మారిస్తేనే చాలా కాలం పట్టుద్ది ఆ పేరు వాడటానికి, కొత్త పేరు వాడటానికి. వస్తున్నాను ప్రసాద్ గారు, ఒక నిమిషం చెప్పండి చెప్పండి. ఇప్పుడు అయ్యేది కాదు, ఒక 6 నెలల్లో మే ఎలక్షన్ లోపు మేలో అయితే కనుక ముందు అయితే ముందు ఆ లోపుగానే జనాల్లోకి ఇది సింక్ అయ్యే విషయం కాదు. రైట్ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, వస్తున్నాను సారథి గారు. ప్రసాద్ గారితో మీకు ఇస్తాను. పేరు మారిస్తే ఏమైపోతుంది అన్న దానికన్నా పేర్లో ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జనతా పార్టీ ఇవన్నీ ఎవరు కాదనలేని విషయాలు. ఆ మాటకు వస్తే మీకు దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు తెలంగాణలో, మీకు జ్ఞాపకం తెలుసు. ఆంధ్రాన పేరు ప్రతి దగ్గర తెలంగాణ అంటించి కూర్చున్నారు, అక్కడికి టీజీఏ అని కూడా మార్చి వెహికల్స్ అన్ని మీద కూడా తిప్పాడు. తీరా చేస్తే ఏమైంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండివిజువల్ మనోభావాల పరిరక్షణలో టీఎస్ అని పంపంగా పోయాడు ఆయన, పోయి టీఎస్ అని చర్చలో చేశాడు. ఏం చేయగలుగుతుంది దానికి? ఇప్పుడు మహారాష్ట్ర పేరు మార్చారు, ముందు ముంబై అన్నది, ఇప్పుడు బొంబాయిని ముంబై అని పిలవడం స్టార్ట్ చేశారు. సో సంతరించుకోవడానికి ఏముంది సార్, పేరు మార్చుకుంటే ఏమవుతుంది తర్వాత? నేను ఇండియన్ పాస్పోర్ట్, తర్వాత భారత పాస్పోర్ట్ అని పేరు మారుతూ ఇవన్నీ జరిగినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు టర్కీ నిన్న పెద్ద ఆయన చెప్పినట్టు టర్కీ కింద మార్చారు, దానికి ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్న తర్వాత ఎన్నాళ్ళు మనకు టైం పడుతుంది సార్? ఇవాళ నేను ప్రాంతం కొద్దీ టర్కీ వెళ్తున్నాను లేకపోతే టర్కీ వెళ్తున్నానని ప్రతి ఒక్కరు కరెక్ట్ చేసుకుంటారు, రబ్బర్ బెడ్ జరుపుకోరు కదా. కరెస్పాండెన్స్ విల్ టేక్ ప్లేస్ మేబీ ఇన్ ఇండియా అని బదులు భారత్ అని కరెస్పాండెన్స్ స్టార్ట్ అవుతాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అడాప్టబిలిటీ వస్తుంది. అంతేకాని ఇవాళ భారతదేశం భారతీయుడిగా నేను గుర్తించొద్దు, నేను ఇండియన్ కింద గుర్తించను ఎవరు చెప్పుకోడు కదా. వన్ వీఆర్ గోయింగ్ టు ద ఇంటర్నేషనల్ డయాసిస్ ద వే వీఆర్ టాకింగ్ అబౌట్ అన్న దగ్గరే ఇండియా అన్న పదాన్ని ఉచ్చరించబడుతుంది. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ అంశం అయినా భారతీయ తత్వాన్ని, భారతత్వాన్ని, భారత ఖండాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తూనే ఉన్నారు. ఇక్కడ పేరులో కాదు కానీ వాస్తవ రూపాన్ని దాల్చడం దగ్గర పర్యవపదానం కింద పరిగణలోకి తీసుకున్న ఇండియా అన్న దానికి ఎందుకని అన్న దాని గురించి ఇవాళ ఎవరు దాని మీద జస్టిఫై చేయరు. ఇవాళ ఐఎన్డిఏ విడదీసి పిలవండి, లేకపోతే పేరు అబ్రివేషన్ ఐఎన్డిఏ అని పిలవండి. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు చిత్తులు తినకుండా ఉండడానికి పెట్టుకున్నాం కన్నా ప్రపోజల్లో భారత్ అన్న పదాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు తెలుసా అండి. కానీ వాళ్ళకి సింక్ కాక, ఎందుకంటే ఐడియాలజీ ఐఎన్డిఏ అని అబ్రివేషన్ తీసుకున్న దాంట్లో సింక్ కాక దాని పేరు అలా ఐఎన్డిఏ అని పెట్టుకున్నారు. అదర్వైజ్ దే హావ్ కన్సిడర్ ఫర్ భారత్ కూటమి కింద దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే పేరుతో ఏదో జస్టిఫై చేసేసుకుందాం అన్న దానికన్నా ఇవాళ భరత ఖండంలో పుట్టిన భారతీయుడికి ప్రతి ఒక్కరికి ద ప్రైడ్ మూమెంట్ ఎస్ టుబికల్ అన్న పదానికి ఇండియన్ గా పిలుస్తారో భారతీయుడిగా గుర్తిస్తారన్న దానికి అనువదించు.